పెట్టిండు, గంగాజల్ దాని పేరు పెట్టిండు. ఇప్పుడు ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోతే పెట్రోల్ జైలు వస్తుంది, పెట్రోల్ 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 పెట్రోల్. ఏ ప్రభుత్వం రా బాబు, హాజీపూర్లో ఇవాళ ముగ్గురు అమ్మాయిలను చదువు, ఇక్కడ అమ్మాయిలు చదువుకోవడానికి పోతుంటే ఒక సాడిస్ట్ ముగ్గురు అమ్మాయిలను ఏం చేసి మర్డర్ చేస్తే ఇప్పటిదాకా దానికంటే ఫాస్ట్ ట్రాక్ రోడ్, ఫాస్ట్ ట్రాక్ రోడ్. ఎక్కడ ఉన్నా ఏడేసిన గొంగడు అన్నే ఉన్నది. నేను అనేది ఏంటంటే చదువుకుంటేనే భవిష్యత్తు రా బాబు. ఇవాళ నిన్న దానికి కొత్త డ్రామా ఆడిండు, నాకు అప్పుడే తెలుసు వీడి ఎక్కువ చేసి ఇట్లా వీడు దానికి తీసుకోబోవు లేకపోతే పుష్పు మన కింది దిగుతాడు. నేను అన్న ఇవ్వడు నమ్మలే, 55 రోజులు నడిపించినే మీరు జీతం కోసం మీరు ఉద్యోగంకి వస్తేనే డెడ్ లైన్ పెట్టిండు, 5 తారీఖు నాడు వస్తేనే మీకు ఉద్యోగం, ఆ తర్వాత లేదన్నాడు. జ్యుడిషియరీకి అబద్ధాలు చెప్పిండు, అన్ని అయిపోయినాయా? ఆఖరి దిగినాక అసలు ఆయన కోపం ఏమని మీద ఉందంటే అశ్వత్థామరెడ్డి మీద రాజిరెడ్డి మీద కోపం ఉన్నట్టుంది. అసలు సంగతి ఇప్పుడు బయటపడ్డది, వాళ్ళు ఇద్దరిని కొట్టేటందుకు 55 రోజులు స్ట్రైక్ నడిపించిండు. నేను ప్రైవేట్ చేసేస్తున్నా, లేవు పైసలు, కోర్టుకు అబద్ధం చెప్పి ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చిండు. ఇక మీకు కూడా ఇస్తాడురా బాబు రాసి పెట్టుకో, లేదు గట్టి కొట్లాడు. ఎందుకంటే దెబ్బ తగలేదానికి మనిషి మనం నిజంగా దెబ్బ తగులుతాయి కదా డాక్టర్ దగ్గరికి పోయేది, పెంచి గొడ్డ కొడితే ఆడే విప్పిస్తాడు పిల్లలు. దాకర్ ఎక్కడ ఉండండి, పోలీసులు చెప్తున్నారు, ఇంకోటి స్టూడెంట్ లీడర్ ఎక్కడ ఉన్నాడు. ఆ పని చెయ్యండి, అవసరం అనుకుంటే ప్రగతి భవన్లోకి పోవాలిరా బాబు, ఎప్పుడు పోతలేడు. ఎందుకంటే ప్రగతి భవన్ ఆఫీస్ అయిపోయింది. నా జీవితంలో 40 ఏళ్ళ రాజకీయంలో సెక్రటరియట్ రానటువంటి ముఖ్యమంత్రి యావత్ భారతదేశంలోనే లేడురా బాబు. ఫైల్ పట్టుకొని పోవాలి, ఫైల్ పట్టుకొని తీసుకొని రావాలి. ముఖ్యమంత్రి ఆడనే ఉంటాడు, వానికి ఎన్నడ అవసరం ఉంటే ఆవ్ అని పిలుస్తాడు. మొన్న చూడు కండక్టర్లు, ఈ కండక్టర్లు కూడా ఎంత తక్కువ ఉన్నారో బాబు. మొన్న దాకా నోటికొచ్చి తిట్టి ఇప్పుడు పాదాభిషేకం విచిత్రం ఉన్నదా జనం కూడా కొట్లాడినోడే మేము పోయినామేమో. పాదాభిషేకం అంటే ప్రజలు ఎంత అంటే వాళ్ళకి తెలుసు, పీక్ తీసుకొచ్చి వాళ్ళకి ఇంటికి తీసుకొస్తారు. నిన్న దాకా జీతాలకు పైసలు లేవన్నాడు, ఇవాళ 1000 కోట్లు ఎడికేది వచ్చినాయి చెప్పు. అబద్ధం చెప్పిన వాళ్ళ 30 మంది చచ్చిపోయిండ్రు, నీకు ఇప్పుడు తెలివి వచ్చినది. అది గురించి యూనివర్సిటీ స్టూడెంట్స్ ద్వారా మీకు ఐకమత్యం ఉన్నది. ఇవాళ నాకు చాలా సంతోషం ఏంటంటే ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎస్ కానీ ఎన్ఎస్యూఏ కానీ అందరు కూడా ఏకమై కేసీఆర్ మీద మీరు ఫైట్ చేయగలిగితే తప్పనిసరిగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఎందుకు ఇయ్యారంటే ఇప్పుడే మా మిత్రుడు చాలా బాగా మాట్లాడాడు, రాష్ట్ర బడ్జెట్ 300 కోట్లు సరిపోవు, 500 ఆయన అంటూ నేనన్నా 600 ఇస్తే తప్పే నేను ఇంటికి వెళ్ళి ఇస్తున్నాను. అంతా ఏది లోన్ ఏది వేస్తుండు కదా, కాళేశ్వరం మాకు అడిగి కట్టినావు, మిషన్ భగీరథ చెప్పినాడా, అవన్నీ నువ్వు కడతావు అంత కమిషన్ లెక్కుంటుంది. మరి ఈడ కూడా నువ్వు కొడితే కొట్టు.